మ్యాక్సీ మ్యాక్స్వెల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. బళ్ళు వాడలు ఓడలు బళ్ళు అవడం అంటే బహుశా ఇదేనేమో. కొన్నాళ్ళ క్రితం పోస్టర్ మీద ఆయన పేరు చూస్తే సినిమాకి వెళ్లే వాళ్ళ పరిస్థితి, కానీ ఇప్పుడు అదే పేరు పోస్టర్ మీద చూస్తే సినిమా డ్రాప్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆయనే మిస్టర్ సీను వైట్ల. రీసెంట్గా మిస్టర్తో ముక్కోనపు ప్రేమకథతో ముందుకు వచ్చాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేళ్లతో తీసిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి నిరాశాజనకమైన వసూళ్లతో నడుస్తుంది. బాద్షా, బ్రూస్లీ ఆగడవులతో తగిలిన దెబ్బలు మామూలుగా లేవు. ఇప్పుడు మరీ ఇది ఈ మిస్టర్ తోటి దెబ్బ మరింత తీవ్రమైంది. వాస్తవం చెప్పాలంటే ఈ మూవీ 20 కోట్లు ఖర్చు పెట్టి తీస్తే కనీసం 8 కోట్లు కూడా రావడం దాదాపుగా కష్టంగానే కనిపిస్తుంది. ఈ చిత్ర నిర్మాతలైన నల్లమలుపు శ్రీనివాస్ అలియాస్ బుజ్జికి దీంతో 10 కోట్ల నష్టం వచ్చేలా కనిపిస్తుంది. ఆల్రెడీ ముందు తీసినటువంటి ముకుంద అంత నష్టాలు మిగల్చకపోయినా కొంచెం పర్వాలేదు అనిపించింది. తరువాత మరో మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ కూడా కొంచెం నిరాశనే మిగిల్చింది. ఇప్పుడేమో మిస్టర్ దాదాపుగా 20 కోట్ల వరకు బుజ్జి కొంచెం లాస్లోనే ఉన్నాడేమో అంటున్నారు. ఒక భారీ హిట్ పడితే గాని తను మళ్లీ కోలుకునే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించడం లేదు. శ్రీకాంత్ అడ్డాల ముకుందతో, గోపీచంద్ మలినేని విన్నర్తో, సీను వైట్ల మిస్టర్తో నిరాశాజనకమైన విషాదకరమైన ఫెయిల్యూర్స్ అందించారు. ఏ మొక్క మొక్కగానే వాడిపోవాలి అనుకోదు, పెద్ద చెట్టే మహావృక్షం అవ్వాలని కోరుకుంటుంది. కొన్ని అవాంతరాలు వచ్చినట్లే శ్రీను వైట్ల కూడా ప్రస్తుతం కాలం కలిసి రావట్లేదు. వాస్తవం చెప్పాలంటే స్టోరీ తేడానా, హీరోల ఎంపికలో తేడానా, లేక క్యారెక్టర్స్లో తేడానా, లేకపోతే ఇంకా తేడా అయిన విషయం ఇంకేదైనా ఉందా? ఏది ఏమైనప్పటికీ సీను వైట్ల దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. గ్రహణ కాలం ముగిశాక వచ్చేది కాంతులీనే వెలుగే అన్నది చెప్పి తీరాల్సిన విషయం. మరికొన్ని సరికొత్త వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.